జిల్లాలో ఆపరేషన్ పాయిజన్ పికిల్ పై చర్యలు చేపడుతున్నారు అధికారులు. న్యూస్ ఇండియా టీవీ కథనాలపై అధికారులు స్పందించారు. గుంటూరు జిల్లా మంగళగిరి కేంద్రంగా తయారవుతున్న అనధికార పచ్చళ్ల కంపెనీలపై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. విజిలెన్స్ ఎస్పీ శోభా మంజరి నేతృత్వంలో దాడులు సాగుతున్నాయి. విజిలెన్స్ దాడుల్లో కోట్లాది రూపాయల అధినాధికారిక పచ్చళ్లు బట్ట బయలయ్యాయి. అపరిశుభ్రతమైన వాతావరణంలో పచ్చడి తయారు చేస్తుండటంపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజిలెన్స్ ఎస్పీ శోభా మంజరి నేతృత్వంలో దాడులు సాగుతున్నాయి. నిర్వాహకులపై కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ హెచ్చరిస్తున్నారు. విజిలెన్స్ దాడుల్లో భారీ మొత్తంలో అనధికారిక పచ్చళ్లు బయటపడుతున్నాయి. అనధికారిక పచ్చళ్లను ఆహార శాఖ అధికారులకు అప్పచెప్పారు విజిలెన్స్ అధికారులు. ఆహార శాఖ అధికారులు వాటిని పరిశీలిస్తున్నారు. విజిలెన్స్ అధికారుల దాడులతో రెండు తయారీ కేంద్రాల నిర్వాహకులు ఫరారయ్యారు. మొలక్కాయ కట్ చేసినాక వాటర్ ఊరినాక నీళ్లు నిలబడిన నీళ్లు మురికి నీళ్లు ఏం చెక్కించగలుగుతారా? ఈ కలుపుతాను రైతులు మీ మీద ఆధారపడి వండుకోలేక తెల్లలేక డ్యూటీకి వెళ్తున్నప్పుడు ఫ్రై చేసి ఇట్లా ఎండితే నీళ్ళు వర్షం నీళ్ళు పడి కాదండి కొద్దిగా మళ్ళీ గూడు కొట్టు నాలుగు రోజు వర్షం వస్తుంది కదా కాదండి నాలుగు రోజు వర్షం వస్తుందా పట్టాలు కట్టారు ఫ్రై చేసి పట్టాలు కంటే వర్షంలో పెడుతున్నారు వర్షంలో పెట్టండి మామూలుగా నేను మర్చిపోయాను మర్చిపోయారా నేను వర్షం లేదా ఇవన్నీ అండి టమాటా ముక్కలు ఒకసారి ఇంత ఉంది షెడ్డు ఒక్కరావు కొంచెం కదా పెంచుకుంటే ఈ సమయం పోతాయి ఇప్పుడు ఎన్ని పచ్చళ్ళు ప్రజలు తింటున్నారు నమ్ముకుని తింటున్నారు రుచి కొన్నాయో ఏమి వచ్చారో డ్యూటీ నుంచి రాగానే పచ్చళ్ళు అనగానే తింటారు కర్రీ పాయింట్ వెళ్తాం ద్వారా మీ పచ్చళ్ళు అంటారు ఇది ఇదేమిటి శ్రీ విజయ వేరు శ్రీ పెట్టాడు పక్కన శ్రీ పెట్టాడు అదే విజయ మీద పెట్టింది అండి ఇదంతా సంవత్సరం అప్పుడు తెలుగు సంవత్సరం దాకా ఉంటుంది అంటున్నావు కదా చెప్పాడు మేడం సీజనల్ మేడం మామిడికాయ చింతకాయ సీజనల్ అది సంవత్సరం పెడతాడు కంపల్సరీ తర్వాత కొత్తది వచ్చేది ఏముందండి సంవత్సరం దాకా మామిడికాయ రాదు కదా మీకు
అదే మామూలు రాదు కదా అవి వస్తాయా ఈ కొన్ని ప్లాస్టిక్ దానంలో నువ్వు ఉప్పు కారం అన్ని కలిసింది ఎంత రియాక్షన్ వస్తున్నారు దానిలో